నంద్యాల ఉప ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ గణనీయంగా జరుగుతూ ఉన్నది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నికగా తెలుగుదేశం పార్టీ చిత్రీకరించింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నంద్యాల వెళ్ళి ఇఫ్తార్ ఇందు ఇచ్చి అక్కడ ఓటర్లను తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, ఓటు వేయకపోతే నా పెన్షన్ తీసుకుంటున్నారు, నా రోడ్ల మీద నడుస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా ఈ ఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. బై ఎలక్షన్లు చాలా జరుగుతాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకేసారి 3-4 బై ఎలక్షన్లు కూడా జరుగుతాయి. కానీ ఈ బై ఎలక్షన్కి చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారో ఒకసారి ఆలోచిస్తే అర్థమయ్యేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి ఎన్నిక ఏ ఒక్కటి జరగలేదు. ఇది తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి శాసనసభ్యుడి మరణంతో ఈ ఎన్నిక అనివార్యంగా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక పెట్టాలనుకుంటే పెట్టేవారు కాదు. అనివార్యమైనటువంటి ఎన్నికలో ప్రజల అభిప్రాయం ప్రపంచానికి తెలుస్తుందని, చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనని ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి ధోరణ తెలుస్తుందనేటువంటి భయం డే 1 నుంచి ఈ క్షణం వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఎన్ని ప్రలోభాలు పెట్టారు నాకు తెలిసి. నేను 89 నుంచి రాజకీయాలను అతి సన్నిహితంగా చూస్తున్నా. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ బై ఎలక్షన్లోనూ కానీ, ఏ జనరల్ ఎలక్షన్లో కానీ ఇంత డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి సందర్భం లేదు. ఇన్ని ప్రలోభాలు పెడడానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటన ఎప్పుడూ లేదు. ఎన్ని ప్రలోభాలండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికేమో డబ్బులు లేవనే మాట మాట్లాడుతూ, ఆఫ్టర్ ఆల్ 175 నియోజకవర్గాల్లో ఒకనొక్క నియోజకవర్గమైనటువంటి 230,000 లోపు ఉన్నటువంటి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు ఎదిగారో లేక దిగజారిపోయారో ప్రజలు చెప్పాలని మనవి చేస్తున్నాం. ఎన్ని ప్రలోభాలండి, ఒకటి కాదు రెండు కాదు. విపరీతమైనటువంటి పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఎన్నికలకు ముందు. ఇచ్చారు కూడా కొంతమందికి, కొన్ని వర్గాలను ఆకర్షించటం కోసం. ఎప్పుడూ లేనటువంటిగా 5,000, 7,000, 10,000 రూపాయలు ఓటర్లకు ఇచ్చారు. బాధాకరమైనటువంటి విషయం, దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు కూడా ఎన్నికలు ఓటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం, క్యూలో ఉన్నటువంటి జనానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రలోభాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మనిషి కూర్చున్నాడు, కానీ మనసంతా నంద్యాలలోనే ఉంది. అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుని ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తున్నారు. ఇదిగో గోస్పాడు మండలం అలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పంచండి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ పంచండి, వీరిని అలా మలచండి, వీరిని ఇలా మలచండి అని స్వయానా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతున్నారంటే ఏమిటి అన్యాయం అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు నిన్న ప్రెస్ మీట్ కూడా చూశా, ఎంత చక్కగా చెప్పారు నీతి గురించి, నియమం గురించి, డబ్బు గురించి. ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? అభివృద్ధి కార్యక్రమాల్లో లంచాలు తీసుకొని తప్ప మరొకటి ఖర్చు పెడుతున్నారా అని అడుగుతా ఉన్నా. ఇన్ని దారుణాలకు ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎమ్మెల్యేలను పులిగొలిపారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళండి, వెళ్ళి మీరు నియోజకవర్గంలో తిరగండి. ఎన్నికల నీభావళికి వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలోనే ఉండకూడనటువంటి పరిస్థితిలో ఉంటే కర్నూలుకి దగ్గరలో ఉండి ఈ నియోజకవర్గంలో లేకోకుండా మంత్రులు నెంబర్ లేని కారుల్లో తిరిగేటటువంటి పరిస్థితి. రాత్రి మళ్ళా 2 విడత డబ్బులు పంచారు, ముక్కు పుడకలు పంచారు, చీరలు పంచారు, ఒకటి కాదు రెండు కాదు.
అడ్డగోలుగా ఏ విధానమైనా వ్యతిరేకించి గెలిపే జయంగా గెలవాలి. గెలవకపోతే నా ప్రభుత్వమే పడిపోతుంది అనేటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. ఎన్ని దారుణమైనటువంటి కార్యక్రమాలకు దిగబడ్డారంటే ఇంకా గంటలోనో ముప్పావు గంటలోనో ఓటింగ్ సరళి పూర్తి అవుతుంది. ఇప్పుడు దాడులకు తెగబడ్డారు. చివరి విషయంలో దొంగ ఓట్లను తీసుకొచ్చి వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సాక్షాత్తు పరిశీలకులే పట్టుకొని వారిని ఎంక్వైరీకి పంపించేటటువంటి పరిస్థితి వచ్చింది. డబ్బులు పంచుతున్నారు క్యూలో ఉన్న వారికి. ఇదేమిటి అంటే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. పోలీసు యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతల్లో నడిచేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. పోలీసులే కాపురాలు కాసి డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమంలో వారికి అండగా నిలబడుతున్నారు. ఇంతమంది తెలుగుదేశం వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తిరుగుతూ ఉంటే ఒక్కరిని పట్టుకోరు. కానీ శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంటి మీద లోపలికి వెళ్ళి సోదాలు చేస్తారు. ఈ హక్కు మీద మీరు సోదాలు చేస్తారంటున్నా. ఇంటి లోపల ఉన్నవారి మీద వెళ్ళి మీరు సోదాలు చేసి బయటకు పంపించినటువంటి సంఘటన రాత్రి చూశాం. ఎక్కడైనా ఒక్క తెలుగుదేశం ఇంటి మీద దాడి చేసినటువంటి సందర్భం ఉన్నదా? పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని మీరు మీ గుప్పెట్లో పెట్టుకొని ఒక అరాచకాన్ని సృష్టించి ఏదో ఒక విధంగా గెలవాలి అనేటువంటి ప్రయత్నం. నేను ఎందుకని ఈ విషయాలు చెబుతున్నానంటే ప్రజాస్వామ్యం చంద్రబాబు చేతిలో అపహాస్యమవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలను అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఈ భారతదేశంలో సృష్టించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మనం చేస్తున్నాం. నందమూరి తారక రామారావు గారు ఆయన ఓడించడం కోసం అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టే విధానాన్ని తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన రాజకీయానికి విత్తునాటినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏమిటండి, ఆఫ్టర్ ఆల్ ఒక నంద్యాల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యుడు మరణిస్తే జరుగుతున్న బై ఎలక్షన్కి 5,000, 7,000, 10,000 ఓట్లకు పంచారు అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి అంశం ఏమన్నా ఉన్నదా అని అడుగుతా ఉన్నా. అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలుగా చిత్రీకరించి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి డబ్బులుంటే చాలు గెలవచ్చు అనేటువంటి పద్ధతుల్లో, కానీ సాధ్యం కాదని మనం చేస్తున్నా. ప్రజల అమాయకులు కారని మనం చేస్తున్నా. ఎన్ని డబ్బులు పంచినా ధర్మానికి ఓటు వేసేటటువంటి తీరికలో ఇవాళ ప్రజలు ఉన్నారనేది నంద్యాల ఎన్నిక నిరూపించబోతుందని మనం చేస్తున్నా. ఇందాకే చూశాను రాజగోపాల్ రెడ్డి గారు మా సిఇసి మెంబర్, మా నాయకుడు, ఆయన మీద దాడి చేశారు. ఎన్ని దాడులండి? ఎన్నికలు ప్రారంభించిన తర్వాత అనేక మంది మీద దాడులు చేసి గాయపరిచినటువంటి సంఘటనలు ఉన్నాయి. పోలీసు వారు దాని గురించి పట్టించుకోరు. మా మీద మాత్రం ఎగబడేటువంటి ప్రయత్నంలో ఉంటారు. ఆయన మీద దాడి చేసి ఆయన గాయపరిచేటటువంటి పరిస్థితి చేశారు. ఎన్నిక సమయం ముగిసిపోతున్న సందర్భంలో గందరగోళం చేసేసి ఓటర్లను రాకోకుండా చేయాలనేటువంటి ప్రయత్నం దీన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులకి ఇవాళ నెట్టబడింది అంటే దానికి బాధ్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. అక్కడ కూర్చుంటారు, ఎక్కడ అమరావతిలో ఫోన్ల మీద ఫోన్, అక్కడ ఒక టీం ఉంది, అక్కడ జరిగిపోతుంది, ఇక్కడ జరిగిపోతుంది, ఇది ఓడిపోతే మా కొంప అంటుకుపోతుంది, ఇది ఓడిపోతే మా ప్రభుత్వం పడిపోతుంది. ఏమిటా గాబరా, నాకు అర్థం కాల. ఏమవుతుంది? ప్రజాభిప్రాయాన్ని ఇంత బలవంతంగా నిరూపించవలసినటువంటి అవసరం ఏమున్నది? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమున్నది? ఇన్ని దాడులు చేయవలసినటువంటి అవసరం ఏమున్నది? అదేమంటే ఇవాళ ఇందాక యనమల రామకృష్ణుడు గారు చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈసీ నోటీస్ ఇచ్చిందట, ఆయన మీద కేసు పెట్టాలట, కేసు పెట్టడమే కాదట, ఎన్నికల నుంచి బహిష్కరించాలట, కాకినాడ వెళ్ళడానికి వీల్లేకోకుండా ఉత్తర్వులు జారీ అంటే ఈయనే చెప్తున్నాడు పాపం. ఏమిటో నాకు అర్థం కాల. మేము ఇచ్చాం చాలా కంప్లైంట్స్, వారు ఇచ్చారు. వీటి మీద ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ ఎన్ యాక్షన్. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఏదో యనమల రామకృష్ణుడు గారు ఆయన డిపార్ట్మెంట్లో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్డర్లు ఇచ్చినట్టుగా ఇస్తే కుదరదంటున్నా. ఎన్నికల కమిషన్ వాళ్ళు తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేస్తారు. లాయర్స్ టేక్ ఇట్ ఓన్ కోర్స్. న్యాయం తన పని తాను చేసుకుంటుంది తప్ప కాకినాడ వెళ్ళకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని బహిష్కరించాలట. కాకినాడ వెళ్తే ప్రమాదం అట. మొన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు 13 రోజులు ఉంటే వీరికి ప్రమాదం వచ్చి పడింది. అంతకుముందు ఏదో 100, 200 కోట్లు ఖర్చు పెట్టాలనుకున్నారు. ఇప్పుడు 300, 400 కోట్లు ఖర్చు పెడితే కానీ వారికి తృప్తిగా లేదు. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నీతి వాక్యాలు బ్రహ్మాండంగా చెప్తున్నారు,
కానీ ఎన్నికలు వచ్చే సమయానికి వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో కూనీ చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి విధానాన్ని, ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా సర్వనాశనం చేసే విధానాన్ని నేను మనవి చేస్తున్నా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మేధావులు హర్షించకూడదని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా నిధులు చెప్తున్నాడు, కానీ చేసే పనులు ఏమిటి? ఓటుకు 5,000 రూపాయల, 7,000 రూపాయల, ఒక్కొక్క నాయకుడికి 11 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ఒక ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఇంకో ఆయన ఇంకో పదవి ఇచ్చాడు, ఒక పార్టీ తరపు నుంచి ముస్లిం క్యాండిడేట్ నిలబెట్టారు, ఓట్లు చీల్చేసే కార్యక్రమం, ఇన్ని ఎత్తుకెళ్ళి వేయాల్సిన అవసరం ఉన్నదా అని అంటున్నా. నీ దగ్గర నిజంగా ధైర్యం ఉంటే, ఈ 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తీరు ప్రజలు మెచ్చుకున్నారనేటువంటి విశ్వాసం ఉంటే ఇన్ని అడ్డదారులు తొక్కవలసినటువంటి అవసరం ఏముందని మనం చేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా గంట ఉంది, ఇంకా గంటలో కూడా వాళ్ళు తెగబడేటువంటి ప్రమాదం ఉన్నది. ఒక రాక్షసులాగా వ్యవహరిస్తున్నారు, ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా నంద్యాల ప్రజానీకం ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడతారు, ధర్మాన్ని గెలిపిస్తారు, దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ ఓటింగ్ సరళి కూడా అద్భుతంగా జరిగింది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంతో తాపత్రయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి చిహ్నంగా నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధానాన్ని దయచేసి ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని, నంద్యాల ఎన్నికలాంటి ఎన్నికలు మళ్ళా జరక్కోకుండా ఉండేటటువంటి తీర్పుని నంద్యాల ప్రజలు ఇస్తారని మేము నమ్ముతున్నాం. డబ్బుతోనే రాజ్యం అయితే చంద్రబాబు నాయుడు గారు అవసరం, డబ్బు ఉండడం గొప్పవాడు అయిపోతాడు. డబ్బుతో కాదు, సేవతోనే రాజ్యం అనేటువంటి పద్ధతుల్లో నంద్యాల ప్రజానీకం తీర్పిస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. నేను ఒక్కటే చెప్తున్నా, ఆద్యులెవరు? ఆద్యులెవరు ఈ నంద్యాల ఎన్నికకి? ఆద్యం ఎవరు ప్రెస్టీజియస్గా తీసుకున్నది? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నంద్యాలలో నోటిఫికేషన్ రాకముందే అక్కడ ఇఫ్తార్ విందు పెట్టి 90 లక్షల రూపాయలు ఇఫ్తార్ విందు ఖర్చు చేసి, ఆ తర్వాత రోడ్లన్నీ వెడల్పు చేస్తున్నట్టుగా టపటపా పగలగొట్టేసి, ఇది నా రోడ్డు, నేను రోడ్డు వేసాను, ఈ రోడ్డు మనం నడిచేవాడాలి, నాకు ఒకటి వేయాలి, పెన్షన్ తీసుకునేవాడాలి, నాకు ఒకటి వేయాలి. ముఖ్యమంత్రి లాంటి వాడు వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఏం గౌరవం అంటున్నా? ఎస్ కమన్, నిజమే, నువ్వంత ప్రయత్నం చేస్తున్నప్పుడు, అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మా దగ్గర ఏముంది? శ్రమ తప్ప, ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడగడం తప్ప మేము చేసేది ఏముంది చెప్పండి? మేము వెళ్ళాం, ప్రతి ఇంటికి వెళ్ళాం, ఓటు అడిగాం. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే 13 రోజులు, 14 రోజులు అక్కడ ఉండి శ్రమించి ప్రజలందరికీ వెళ్ళి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి నక్కజిత్తులన్నీ కూడా ప్రజలకు వివరించి, అయ్యా చంద్రబాబు ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నాడు, దయచేసి అర్థం చేసుకోమని చెప్పేందుకు ప్రయత్నం చేశాను తప్ప, ఇక్కడి నుంచి మేము కమాండ్లు పాస్ చేయటమో, లేకపోతే 1,000 కోట్లు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం మా వల్ల కయ్యే పని కాదే. ఖచ్చితంగా ఈ ఎన్నికని అతి కాస్ట్లీ ఎన్నికగా, అతి ప్రతిష్టాత్మకమైన ఎన్నికగా చేసింది నారా చంద్రబాబు నాయుడు. తీసుకున్న గొయ్యిలోనే నారా చంద్రబాబు నాయుడు పడతాడు, ఎవడు తీసుకున్న గోతులో వాడు పడతాడనేది పూర్వీకులు చెప్పినటువంటి సిద్ధాంతం. అదే సిద్ధాంతం నంద్యాలలో జరగబోతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. వైసీపీ సెమీఫైనల్గా కాదు, ప్రజలు సెమీఫైనల్గా భావిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సెమీఫైనల్ ఎన్నికగా దీన్ని చిత్రీకరించారు. ఎందుకంటే ఇవాళ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజానీకం నంద్యాలలో ఏం జరగబోతా ఉన్నది అనేది వింటున్నారు. ఇవాళ ప్రజాభిప్రాయం చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తే చంద్రబాబుకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉంటుందనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అనేది చంద్రబాబు కూడా నమ్మే భయపడిపోతున్నాడు. భయపడిపోయి దౌర్జన్యం, అక్రమం, అన్యాయం, ప్రలోభాలు, డబ్బులు, రౌడీజాలు, పోలీసుల్ని ఎన్ని ఉపయోగిస్తున్నారు. దురదృష్టకరమైనటువంటి విధానం ఇది. ముఖ్యమంత్రి గారు అయితే అవ్వచ్చు, తన రాష్ట్రంలోనే జరిగితే జరగచ్చు, కానీ తన అధికారంలో ఉన్నాను కదా అని అధికారాన్ని ఇంతగా దుర్వినియోగం చేయటం చాలా దురదృష్టకరం, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఖచ్చితంగా నేనేమనుకుంటున్నానంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడే ఆ ప్రభుత్వ వ్యతిరేకతని
వాలెట్ బాక్సులోకి తీసుకువెళ్ళడం కోసమే ప్రజలు తండోపతండాలుగా వస్తారనేది నాకు తెలిసినటువంటి ఒక థియరీ. అదే ఇక్కడ అమలవుతుందని నేను భావిస్తున్నా. ఇంకా ఏం మరి నోటీసు ఇచ్చిందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారో లేకపోతే మరేమో, ఇంతవరకు నోటీస్ అయితే మాకు తెలిసి అందలేదు. ఒక్క నిమిషం, నోటీస్ అనేది కాదు, యాక్షన్ తీసుకోమన్నారు అనేది ఇవాళ టీవీలో చూస్తున్నాం. అయితే యాక్షన్ తీసుకుంటారు, వాట్ ఈస్ దేర్, వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. దా యాక్షన్ ఏం తీసుకోవాలో కూడా ఆర్థిక మంత్రి గారు చెప్తున్నాడు. ఏం యాక్షన్ తీసుకోవాలో ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు. మరి ఆయన ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వ్యక్తితో మరి ఏమన్నా యాక్షన్ ఆయన చెప్పేస్తున్నాడు. ఆయనకి ఇస్తే సరిపోతుంది ఫైలు, ఆయనే సంతకం పెట్టి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసేటట్టుగా ఉన్నాడు. అమితోత్సాహం ప్రదర్శిస్తున్నాడు. మేము కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చాం, అవి కూడా ఎంక్వైరీలో ఉన్నాయి. వీటన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ ఎన్ యాక్షన్. ఇందాక చెప్పినట్టుగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దానికి ఎందుకు కంగారు పడుతున్నాడు ఆర్థిక మంత్రి గారు? చేసుకోదని ఏమన్నా భయం ఏంటి ఆర్థిక మంత్రి గారికి? ఏమంటారు మాకు తెలిసి ఇంతవరకు వీ హ్యావ్ నో సచ్ అన్ ఇన్ఫర్మేషన్. టిల్ నౌ వీ హ్యావ్ నో సచ్ అన్ ఇన్ఫర్మేషన్. మేబీ చట్టం తన పని తాను చేసుకునేవండి. నో ప్రాబ్లం. వాళ్ళు దే హ్యావ్ గివెన్ ఏ కంప్లైంట్, దాని మీద ఎక్స్ప్లెనేషన్ అడిగారు, ఎక్స్ప్లెనేషన్ సమాధానం ఇచ్చారు. వాళ్ళు యాక్షన్ తీసుకోమంటున్నారేమో, తర్వాత ఏం జరుగుతుందో దట్ ఇస్ దాని ప్రకారం నడుస్తూ ఉండదు. దాని గురించి పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏంటి? ఇదే ఫైనల్ ఏం కాదు కదా, మమ్మల్ని ఇవాళతో క్లోజ్ చేసేది కదా. ప్రైమ్ జరుగుతూ ఉంటుంది అది. మేము కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద యాక్షన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లాజికల్ ఎండ్ కి ఏమి వెళ్ళలేదు కదా. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మార్చమని మేము నమ్ముతున్నాం. ప్రజలు దృఢంగా ఉన్నారని, డబ్బు ప్రభావానికి కానీ ప్రలోభాల ప్రభావానికి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు రోడ్లన్నీ వెడల్పు చేస్తానని మేడల మిద్దెలు అకస్మాత్తుగా పడగొట్టిన విధానానికి కానీ, ఆ పడగొట్టిన మేడల మిద్దెల వారికి మేము కాంపెన్సేషన్ ఇవ్వాలంటే మమ్మల్ని గెలిపిస్తేనే ఇస్తామని చెప్పేటటువంటి మాటలకు కానీ వీటన్నిటినీ లెక్క చేయరని, ఓటింగ్ రహస్యంగా వేస్తారని, ధర్మం కోసం మనస్సాక్షిగా వేస్తారని మేము నమ్ముతున్నాం, గెలుస్తామని కూడా మేము నమ్ముతున్నాం.